పుష్ప టూ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు ఉన్నాయి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేషనల్ అవార్డు గెలిచిన తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా ఇదే కావడంతో అల్లు ఫ్యాన్స్ ఊగిపోతున్నారు పుష్ప టూ డిసెంబర్ ఐదున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే ఇక తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బీహార్ రాజధాని పాట్నాలో కోలాహలంగా జరిగింది పాట్నాలోని గాంధీ మైదాన్లో జరిగిన ఈ ఈవెంట్కి అల్లు అర్జున్ హాజరు కావడంతో ఈవెంట్ గ్రౌండ్ కిక్కిరిసిపోయింది అసలు మైదానం మొత్తం బన్నీ ఫ్యాన్స్ తో నిండిపోయింది ఇసుకేస్తే రాలనంత జనంతో కనిపిస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ అదిరిపోయింది ఇప్పటి వరకు ఉన్న అంచనాలను డబుల్ చేసేలా ట్రైలర్ ను కట్ చేశారు పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా వైల్డ్ ఫైర్ అంటూ చెప్పిన డైలాగ్స్ గట్టిగానే పేలాయి ఇక ట్రైలర్ మొత్తం చాలా రిచ్గా కనిపిస్తోంది ముఖ్యంగా పుష్ప పార్ట్ వన్లో లో పుష్పరాజ్ హంగామా కేవలం స్టేజ్ వైడ్ ఉంటే ఈసారి ఇంటర్నేషనల్ వరకు వెళ్ళింది ఇక ట్రైలర్లో రష్మిక పాత్రను కూడా బాగా చూపించారు అలానే శ్రీలీలతో సాంగ్ కూడా కనిపించింది మరోవైపు బాబు కూడా పుష్ప టూలో ఓ కీలక పాత్ర చేస్తున్నారు మరోవైపు ఫాహద్ ఫసీల్ ఈసారి విలన్గా చిత్తగొట్టేశారు ట్రైలర్ అయితే అదిరిపోయింది ఇక ఇటీవల సినిమా మ్యూజిక్పై వచ్చిన ట్రోల్స్ను కూడా ఈ ట్రైలర్ పటాపజలు చేసింది ట్రైలర్కి ఇచ్చిన బీజియం చూస్తుంటే థియేటర్లు దద్దరిల్లాల్సిందే అనేలా ఉంది పుష్ప సినిమా ఏదైనా యాక్షన్ సీక్వెన్స్లు చూశామో వాటికి మించి అనేలా యాక్షన్ ను చూపించబోతున్నారని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది పుష్ప పార్ట్ వన్లో ఎవరైతే పుష్పరాజ్పై పగ తీర్చుకోవాలని అనుకుంటున్నారో వారంతా సీక్వెల్లో ఒక్కటైనట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది సునీల్ రావు రమేష్ అజయ్ అనసూయ ఇలా నెగిటివ్ రోల్స్ అన్నీ మెయిన్ విలన్ పాహద్ ఫజిల్తో కలిసి పుష్పపై ఏం ప్లాన్ చేశారు దాని నుంచి పుష్ప ఎలా బయటపడ్డాడు అనేదే పార్ట్ టూ అయి ఉండొచ్చు అని ఫ్యాన్స్ అంటున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రైలర్ దూసుకుపోతుంది పుష్ప హ్యాష్ టాగ్ నేషనల్ వైడ్ ట్రెండింగ్లో ఉంది ఇక పాట్ నాలో ట్రైలర్ ఈవెంట్ లాంచ్ ఊహించిన దానికంటే సక్సెస్ అవ్వటం మరో విశేషం